హాయ్ ఎవరివన్, ఐఎమ్ జయ. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, మసాలాలు పేస్ట్ చేసి ఉంచుకోవాలండి. అలాగే ఆనియన్ స్లైస్గా కట్ చేయాలి. పచ్చిమిర్చి, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత బాగా కలిపేసి ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోతుందండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచాలి. తర్వాత మూత వేసిన తర్వాత ఇది కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది. మనకు పక్క వేరేగా కడాయి తీసుకొని అందులో నూనె వేసుకోవాలండి. ఇందులో నూనె వేసుకొని పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు స్లైసెస్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత చికెన్ చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోతుంది. దగ్గరగా అయిపోయింది చికెన్. బాగా కలుపుకోవాలి, సిమ్లో పెట్టాలి. ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని చికెన్లో ఈ తాలింపు వేసేయాలండి. ఇది బాగా తాలింపు చికెన్ బాగా మిక్స్ చేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచేయాలండి స్లిమ్లో పెట్టేసి. మూత తీసేసిన తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయింది చికెన్ ఫ్రై. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.